కర్మ సిద్ధాంతం అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మ చెయ్యండి అది ముఖ్యము అని చెప్తారు ఒక్కొక్కసారి మనకి ఎన్ని కష్టాలు వస్తాయంటే దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉండదు అటువంటి సమయంలో కూడా అంటే ఇలాంటి మంచి కర్మే చెయ్యాలా ఇప్పుడు కూడా ధర్మం గురించే ఆలోచించాలా అని చాలామంది అంటే వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేస్తే తప్పు పనులు చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పే కారణాలు ఇలాగే ఉంటూ ఉంటాయి అయితే ఈ కర్మలు అన్నవి ఇవి అంటే గత జన్మ దీనివల్ల అలాంటి కర్మలు చేస్తూ ఉంటామా లేకపోతే ప్రయత్న పూర్వకంగా ఈ కర్మ అన్నది ఎలా చెయ్యగలగాలి ఇటువంటి పరిస్థితులు అయినా చాలా మంది ఏమంటారు అంటే అండి పుట్టినప్పుడే మన తలరాతలు రాసినప్పుడు మనల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు ఇది అయ్యాలి అని రాసున్నప్పుడు జరుగుతుంది అది అని అంటూ ఉంటారు అనమాట కానీ మన కర్మ మనల్ని ఏం డిసైడ్ చేస్తుందో తెలుసా అండి ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితిని ఇస్తుంది ఆ పరిస్థితిలో నువ్వు ఏం చేస్తావు అని కర్మ డిసైడ్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మన పూర్వజన్మ కర్మ ద్వారా మనకి ఈ ఫోన్ దక్కుతుంది అని రాసుంటుంది ఆ ఫోన్ ఉపయోగించి నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ కర్మ డిసైడ్ అయ్యి ఉంటుంది ఫోన్తో మంచి పనులు చేయొచ్చు చెడు పనులు చేయొచ్చు అది నీ చేతుల్లో ఉంది ఆ చాయిస్ భగవంతుడు నీకు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఈ త్రీ బిహెచ్కే విల్లా ఉంది కర్మలో అది మాత్రమే ఉంది కానీ ఆ ఇంట్లో నువ్వు భగవన్మూర్తులను ప్రతిష్టాపన చేసుకొని చక్కగా ధార్మికంగా ఉంటావా పిల్లలందరితో భార్యతో భార్య భర్తతో అత్త కోడళ్ళతో తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఒక బాధ్యతాయుతమైన ఒక సిటిజన్ గా నువ్వు బతుకుతావా లేదా అక్కడ ఏదన్నా కుట్రలు కుతంత్రాలు వేరే వాళ్ళపైన పన్నాగాలు ఇవన్నీ పన్నుతావా అది డిసైడ్ చేయడు భగవంతుడు అది కర్మ డిసైడ్ చేయదు అర్థమైందా మీకు సిచ్యువేషన్ ఒక సంఘ్ ఒక ఒక ఫెసిలిటీ మనకిస్తుంది ఆ ఫెసిలిటీలో నువ్వేం చేస్తావు దాన్ని బట్టి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది నువ్వేం చేస్తావు అనేది డిసైడ్ అవ్వదు నీకు ఏం వస్తుందో డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి నువ్వేం చేస్తావో దాని యొక్క పరిణామాలు బట్టి ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈ సిద్ధాంతం ప్రకారంగా మనం ముందుకెళ్తూ ఉంటుంది అనమాట కాబట్టి నాకంతా రాసే ఉంది కాబట్టి నేను ఇలానే ఉంటుంది అలా కాదండి మనము ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే ఆ భగవంతుడి పైన నమ్మకంతో మంచి దృఢ నిశ్చయంతో మనం ఉంటే ఎటువంటి స్థితిలోనైనా సరే మనం మొత్తం సిచ్యువేషన్ని మన వైపు తిప్పుకోవచ్చు వీ కెన్ బీ ద హీరో ఆఫ్ దిస్ వరల్డ్ ఏ విధంగా అంటే ధర్మాచరణ చేసి మీరు చూడండి ఎంతో మంది ఆ ధర్మం చేసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోమండి ఎవరైతే ధార్మికంగా ఉన్నారో ఎవరైతే ధర్మం కోసం నిలబెట్టారో వాళ్ళని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం రామ అని పేరు పెట్టుకుంటారు కానీ రావణ అని పేరు పెట్టుకుంటారా ఎవరైనా ఎందుకు పెట్టుకోము ఈజీ రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి కాబట్టి మనందరికీ ఆదర్శం అందుకే కదండి రామ ఆలయం రాముడి రాముడు యొక్క ఆలయం కోసం ఇన్ని సంవత్సరాలు ఫైటింగ్ కూడా చేస్తాను ఎందుకంటే ఆయన ధర్మమూర్తి కాబట్టి ధర్మం వైపు ఉన్నది ధర్మో రక్షతి రక్షిత మనకు అనిపించచ్చు టెంపరీగా అనిపించవచ్చు అండి నేను ఇంత మంచివాడిని అయినా సరే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ముఖ్యంగా మనం అలాంటి ఉదాహరణలు తీసుకుంటూ ఉంటాం అంటే ఎవరు వాళ్ళు అలా ఉన్నా అంత బాగున్నారు కదా వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కష్టాన్ని అనుభవించలేదు కదా మరి ఎందుకు మనం అలా ఉండకూడదు అని చాలా మంది అపోహ ఏంటంటే ప్రభుత్వ తప్పులు చేసిన వాళ్ళందరూ చాలా చేస్తున్నారు చాలా అందంగా ఉన్నారు ఒకళ్ళు చెప్పారని బట్ ప్రభుజీ వాళ్ళు బెంజ్ కార్లో వెళ్తున్నారు వాళ్ళు బెంజ్ కారు క్యాన్సర్ హాస్పిటల్ నీకేం తెలుసు మనకి ఎలా తెలుస్తుందండి కాబట్టి మనం కేవలం బెంజ్ కారు చూసి ఆనందంగా ఉన్నారు అనుకోవటం చాలా పొరపాటు నువ్వు సైకిల్ పైన వెళ్తుండొచ్చు కానీ నీకు ఇంటికి వెళ్ళాక నీకు ఒక మంచి భార్య ఇద్దరు పిల్లలు సుఖ సంతోషాలతో ఉండొచ్చు నువ్వు ఎవరికి తెలుసండి ఎవరు ఎలా ఉంటారు కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ప్రపంచంలో చెప్పడం చాలా కష్టం కాబట్టి ఏది మంచి ఏది చెడు ఒక చిన్న కథ చెప్తాను మీకు అర్థమవుతుంది ఒకసారి ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కున్నారట చాలా డబ్బులు పెట్టి ఆయనకుండే సంపాదనని పెట్టి ఒక గుర్రాన్ని కొనుక్కున్నారట గురాన్ని కొనుక్కుంటే పక్కింటి వాళ్ళందరూ వచ్చారు బా ఎంత అదృష్టం ఎంత అదృష్టం ఎంత మంచి జరిగింది నీకు ఇంత పెద్ద గుర్రం కొనుక్కున్నావు అని అన్నారట అయితే ఈ వ్యక్తి అన్నారట అయ్యో ఏది మంచో ఏది చెడు ఎవరికి తెలుసు అన్నారట మరుసటి రోజు వచ్చి చూడంగానే ఈ గుర్రం పారిపోయిందట అవి ఉండే కట్టులు తెప్పేసుకొని అందరు పక్కింటి వాళ్ళందరూ వచ్చు అయ్యో ఎంత చెడు జరిగిపోయింది ఎంత చెడు జరిగిపోయింది అన్నట్టు ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అన్న కొన్ని రోజులు లభంగానే ఈ గుర్రము అరణ్యంలో పారిపోయి నాలుగైదు గుర్రాలను తీసుకొని వచ్చేసింది అంటే వీళ్ళ ఇంటికి వెంటనే పక్కింటి వాళ్ళందరూ వచ్చి చాలా మంచి జరిగిపోయింది చాలా మంచి జరిగిపోయింది మీకెంత అదృష్టం అంటే ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అన్న ఈ పిల్లవాడు ఎవరైతే గుర్రం యజమాని ఉన్నారో వాళ్ళ పిల్లవాడు హార్స్ రైడింగ్ చేస్తూ 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 ఒకరోజు ఆయనతో కింద పడి కాలు విరగొట్టుకున్నాడు అనమాట వెంటనే వచ్చి అయ్యో ఎంత తప్పు జరిగింది ఎంత చెడు జరిగింది మీకు ఈ యజమాని అంటే ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నట్టు కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే ఆ రాజ్యం ఆ రాజ్యం పట్ల పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చారు రాజుగారు ఒక నియమం చేశారు నా రాజ్యంలో ఉండే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళాలి అనగానే అందరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు వీడి పిల్లవాడు కాలు ఇరిగింది కాబట్టి వీడుొక్కడే ఇంట్లో ఉన్నాడు వెళ్ళిన వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయాడు వీడు ఒక్కడే బతుకున్నాడు అన్నట్టు ఇప్పుడు చెప్పండి ఏది మంచి ఏది చెడు పదార్థం ఒకటే సిచ్యువేషన్ని మంచి అంటాను చెడు అంటాం కాబట్టి నాకేదో చెడు జరిగిపోతుంది నాకు ఇదే అయిపోతుంది నాకు అయిపోతుంది దీన్ని పక్కన పెట్టు నీ ధర్మం ఏంటో నువ్వు అనుష్ఠానం చెయ్యి నీకేది కావాలో అది భగవంతుడు ఇస్తాడు అది మన యొక్క సంకల్పం ఉండాలి ఇది టెంపరీ ఫైజ్ మైండ్ ఆడే నాటకాలు ఇవన్నీ కూడా నాకు చెడు అయిపోతుంది నేను ఇది నేనది మనసుని పక్కన పెట్టు భగవంతుడిచ్చిన ఒక సూత్రాన్ని ఫాలో అవ్వు ధర్మం ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది రక్షించి తీరుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు